Bethesda Full Gospel Ministries presents Bethesda సంపూర్ణ సువార్త సహవాసం నిర్వహించు మొదటి ఆరాధన. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విజయవాడ చిట్టినగర్ కల్రా హాస్పిటల్ ఎదురుగా శ్రీ అబ్బికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. 2వ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరమందు జరుగును. 3వ ఆరాధన పటమట డోంక రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున 2వ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్తా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిరమందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. బాబు ద్వారా మనం విన్న అదే సందేశాన్ని మరొక నిమిషాలు కంటిన్యూ చేద్దాం. 121వ కీర్తనలో నుండి బాబు మాట్లాడగా మీరు విన్నారు. ఈ కీర్తనలో నుండి మరికొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? ప్రశ్న, క్వశ్చన్ మార్క్ పెట్టాడు చూడండి. అక్కడ ఎక్కడి నుండి నాకు సహాయం వస్తుంది? కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, ఎక్కడి నుండి నాకు సహాయం వస్తుంది? పైన యాత్రా కీర్తన అని మనం చూస్తున్నాం. తిరణాలకు వెళుతూ ఉంటారే మన వాళ్ళు. ఇదివరకటి దినాల్లో యాత్రలకు వెళుతూ ఉండేవాళ్ళు ఇజ్రాయేలీలు. ఏ యాత్ర? యెరూషలేములో 7 పండుగలు జరుగుతూ ఉండే. ఆ 7 పండుగల్లో కూడా ప్రాముఖ్యమైన పండుగ పస్కా పండుగ. యూదుడుగా పుట్టిన ప్రతి వాడు ఆ పండుగలో ఖచ్చితంగా పాల్గొవాల్సిందే. ప్రతి సంవత్సరం జరిగే 7 పండుగలలో 3 ప్రాముఖ్యమైనవి. మా 3 కూడా ప్రస్కా పండుగ అది ప్రాముఖ్యమైనది. అసలు చేయకపోతే వాడు యూదుడే కాదు, కొట్టేసేవాళ్ళు వాళ్ళ పేరు. కనుక యూదుడు అనేవాడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా సరే వాడు ఆ పండుగలో పాల్గొనడానికి రావాల్సిందే. వస్తూ ఉన్న సమయంలో మనలాంటి అనుభవాలు వాళ్ళకు ఉన్నాయా? మనలాంటి అవకాశాలు వాళ్ళకు ఉన్నాయా? లేదు. ఫ్లైట్ ఎక్కి నిమిషాల్లో గంటల్లో వచ్చి పడిపోతున్నాం, ఎక్కడ పడాలంటే అక్కడ. అయితే వాళ్ళ యాత్రలో కొంచెం డబ్బు గలవాళ్ళు అయితే గుర్రాల మీద, ఏనుగుల మీద, ఒంటెల మీద ఇలా యాత్రలు చేసుకుంటూ వచ్చేవాళ్ళు. కొంతమంది పేదవాళ్ళు గాడిదల మీద యాత్రలు చేసుకుంటూ వచ్చేవాళ్ళు. ఒంటరిగా ఎవరు యాత్రకు వచ్చేవాళ్ళు కాదు, ఎందుకంటే భయంకరమైన దొంగలు ఉన్నారు అక్కడ. ఆ దొంగలు పట్టుకొని చితక్కొట్టేసి వీళ్ళ దగ్గర దోచేసుకునేవాళ్ళు, చావుకటి పడేసేవాళ్ళు. కనుక ఒంటరిగా 2 ముగ్గురుగా ఎవరు వచ్చేవాళ్ళు కాదు, యాత్రలుగా వచ్చేటప్పుడు గుంపులుగా వచ్చేవాళ్ళు. గుంపులుగా ఇప్పటికీ కొన్ని ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు లారీ డ్రైవర్స్ వాళ్ళ అనుభవాలు నాకు చెప్తూ ఉంటారు. ఒక లారీకి వెళ్ళిందో అయిపోయినట్టే, డ్రైవర్ చచ్చిపోతాడు, లారీ మొత్తం లూటీ అయిపోతుంది. ఇప్పటికీ జరుగుతుంది అది. 2 లారీలు కూడా అలా కాదు, కనీసం వరుస పెట్టో 10-15 లారీలు ఒక్కసారి వెళ్తాయి అంట ఆ బోర్డర్స్ దగ్గర. అయితే అప్పటి దినాల్లో కనీసం 50 మంది 100 మంది ఒక గ్రూప్గా తయారయ్యి వాళ్ళందరూ పోగైన తర్వాత అప్పుడు బయలుదేరి వెళ్తూ ఉండేవాళ్ళు. ఏ పండగ కంటే పస్కా పండగకి అన్ని వైపుల నుండి వస్తూ ఉండేవాళ్ళు ఆ యెరూషలేములో జరిగే ఆ పండుగలో ఆచరించడానికి. కొండ కనబడుతూ ఉండేది, యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నాయన్న మన సంగతి మనం చూస్తూ ఉంటాం. 125వ కీర్తనలో 2వ వచనంలో మనం చూస్తాం, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు అనే మాట మనం చూస్తాం. అంటే యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నాయి. పైనుండి చూసినా అది కనబడుతుంది ఫ్లైట్లో నుండి, అలాగే కింద నుండి వెళుతున్నా సరే ఎటువైపు నుండి చూసినా కొండలే కనబడతాయి. ఇప్పుడు యెరూషలేము అనేది కనబడదు, సిటీ. ఎక్కడి నుండి చూసినా కొండ కనబడదు, సిటీ కనబడదు. ఇప్పుడు వీళ్ళ యాత్రలో వెళుతున్నప్పుడు
వాళ్ళందరి నమ్మకం ఏంటంటే యెరూషలేములో దేవాలయం ఉంది, దేవాలయంలో దేవుడు ఉన్నాడు, ఆయన ఆరాధించి మన కష్టాలు చెప్పుకొని ఆయన్ని పండగ చేసుకొని మన జీవితాన్ని పండగగా మార్చుకుందాం అనుకుంటూ ఆశగా అక్కడ వెళుతూ ఉండేవాళ్ళు. వాళ్ళ ఆశ ఏంటంటే కొండ కనబడిద్ది, కానీ కొండ లోపల ఏముందంటే దేవుని సన్నిధి ఉంది, అక్కడ దేవుడు ఉన్నాడు, అది వాళ్ళ నమ్మకం. హల్లెలూయా. అయితే ఇప్పుడు వీళ్ళు బయలుదేరి వెళుతున్నారు, భయం. ఇంత వెళుతున్నా సరే, ఇంత గ్రూప్గా వెళుతున్నా సరే భయం. అక్కడ ఎన్ని భయం అంటే ఎవడో గ్లూటీ చేసేస్తాడో. యాత్రలుగా వెళ్ళి మళ్ళీ గుడారాలు టెంట్లు లాగా వేసుకొని ఆ టెంట్లో పడుకునేవాళ్ళు, పొద్దున్న లేచి మళ్ళీ టెంట్లన్నీ తీసి మళ్ళీ ఆ రథ దాన్ని ఏమంటారు ఆ ఒంట్ల మీద వేసుకొని వాళ్ళ యాత్రగా వెళుతూ ఉండేవాళ్ళు. వెళుతూ వెళుతున్న సమయంలో వీళ్ళకి భయం, రాత్రి పడుకుంటే భయం, ఎవడొచ్చి నైట్ నైట్ ఏం చేస్తాడో, తెల్లారి మనం వెళుతూ ఉంటే ఏం చేస్తారో. ఇప్పుడు కూడా యెరూషలేము యాత్రలో వెళుతున్న వాళ్ళకి ఇజ్రాయెల్ బార్డర్ దాటుతున్నప్పుడు, ఈజిప్ట్ ఇజ్రాయెల్ బార్డర్ దాటుతున్నప్పుడు మాతో గన్మ్యాన్ ఉంటాడు. మరి ఇజ్రాయెల్ యాత్రలో వచ్చిన వాళ్ళకి తెలిసింది గన్మ్యాన్ ఎప్పుడు ఉంటాడు మాతో, ఎస్కార్ట్ ఉంటుంది అనమాట. మా ముందు ఒక ఎస్కార్ట్ వస్తుంది, మా బస్సులో ఒక గన్మ్యాన్ ఉంటాడు. ఎందుకంటే ఈ బార్డర్స్ దాటే టైంలో బస్సుని ఆపేసి లూటీ చేసేస్తారు. బస్సులో ఇద్దరు ముగ్గురు ఉండరే, కనీసం 40 మంది ఉంటారు. 40 మంది ఉన్నా సరే వీళ్ళని ఎక్కడ చంపేసి వీళ్ళని లూటీ చేసేస్తారని అక్కడ చూడండి. ఇప్పటికీ ఇజ్రాయెల్ యాత్రకు వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఈ అనుభూతిని చూస్తూ ఉంటారు. ఎందుకు అక్కడ ఎస్కార్ట్ ఆ బార్డర్స్ దగ్గర అంటే చాలా డేంజరస్ బార్డర్స్ అంటారు, చాలా డేంజరస్. అక్కడ ఇప్పటికీ అంత డేంజర్ ఉందంటే అప్పుడు ఎంత డేంజర్ ఉందో ఒక్కసారి మీరు ఊహించండి. కనుక భయం, ఇప్పుడే ఎంత భయం ఉందంటే అప్పుడు ఇంకెంత భయం ఉందో చూడండి. అలాంటి భయంతో యాత్రకు వెళుతూ ఉన్న సమయంలో మాకు సహాయం ఎక్కడి నుండి వస్తుందయ్యా, యాత్రగా మేము వెళ్ళక తప్పదు, మేము ఖచ్చితంగా పండగను ఆచరించక తప్పదు, అక్కడికి వెళ్ళాలి, వెళ్ళకపోతే ఒక నేరం, వెళుతూ ఉంటే ఏమైందో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో క్షేమంగా వెళ్ళగలుగుతామా, మళ్ళీ క్షేమంగా తిరిగి రాగలుగుతామా, ఏంటి మా పరిస్థితి, అర్థం కాని అధోగతి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు అడుగుతున్నారు, మా కన్నులు కొండల తట్టు. అంటే కొండల తట్టు అంటే ఐ మీన్ కొండలు అంటే వాళ్ళ కన్ను కొండల వైపు కాదు చూసేది, కొండల మధ్య ఉన్న దేవాలయం, ఆ దేవాలయంలో ఉన్న దేవుడు వారు చూసేది. హల్లెలూయా. సరే ఇప్పుడు కొండల వైపు మా కన్నులు ఎత్తుచున్నాం, మాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది ప్రశ్న వేశారు. కింద వాళ్ళే జవాబు చెప్తున్నారు. ఏంటా జవాబు? యెహోవా వలననే మాకు సహాయం కలుగును. ఎవరి వల్ల సహాయం కలుగుతుంది? యెహోవా వలననే మాకు సహాయం అంటూ ఆ దేవుడు ఎలాంటి వాడో కింద లైన్లో చెప్తున్నాడు. ఆయన భూమిని ఆకాశమును సృజించినవాడు. ఆ దేవుడు ఎలాంటి వాడు? భూమిని సృజించినవాడు, ఆకాశాన్ని సృజించినవాడు, సృష్టికర్త మా దేవుడు. ఆ దేవుడైన యెహోవా వలననే మాకు సహాయం కలుగుతుంది. హల్లెలూయా. ఆ రోజున ఆ యాత్రలో ఉన్నారు వాళ్ళు, ఈరోజు జీవితం అనే యాత్రలో ఉన్నాం మనందరం. ఈ జీవితం అనే యాత్రలో అడుగడుగున గండమే, అడుగడుగున కొండమే, ఎప్పటికప్పుడు సమస్యలు, ఎప్పటికప్పుడు బాధలు, ఎప్పటికప్పుడు టెన్షన్స్. ఆ టెన్షన్ పోయిందంటే ఇంకొక టెన్షన్, ఈ టెన్షన్ పోయిందంటే ఇంకొక టెన్షన్, అది పోయిందంటే ఇంకొక టెన్షన్, ఏదో ఒక టెన్షన్ ప్రతి ఒక్క జీవితాన్ని నలగొట్టేస్తుందండి. ప్రతి జీవిత యాత్రలో ప్రతి వ్యక్తికి ఏదో ఒక సమస్య కృంగతీసేస్తుంది, భయభ్రాంతులు చేస్తుంది, బాధ పెట్టేస్తుంది. ఎవరి దగ్గర నుండి సహాయం కోరుకొని మీరు ఇక్కడ కూర్చున్నారు? సకల జగత్తును సృష్టించిన సృష్టికర్త అయిన యెహోవా వలననే సహాయము కలుగునుగాక. సకల జగత్తును సృష్టించిన సృష్టికర్త అయిన యెహోవా వలననే మనకు సహాయము కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకంటే మన కన్నులు ఎవరి వైపు ఉన్నాయి? ఆయన వైపే, యెహోవా వైపే మన కన్నులు ఎత్తుతున్నాం. ఏమండి ఆయన ఏం చేస్తాడో ఇప్పుడు చెప్తున్నాడు కింద, ఆయన ఏం చేస్తాడో చెప్తున్నాడు. ఆయన నీ పాదము తొట్టెల్లనియడు, అంటే ఎన్నడూ తొట్టుపాటు రాదు ఆయన కోసం కన్నులు ఎత్తి చూచే వాళ్ళని అంటూ కొన్ని మాటలు చెప్తున్నాడు. చూడండి, నిన్ను కాపాడువాడు కునుకడు, ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. చూడండి చూడండి, ఒక్కసారి మీరు అలా బైబుల్లోకే చూడండి, బైబుల్లోకే చూడండి అందరూ. కాపాడువాడు నెక్స్ట్, కాపాడువాడు నెక్స్ట్, కాపాడువాడు, మూడు లైన్లో అలా అలా పరిచినట్లేదు. కాపాడువాడు, కాపాడువాడు, కాపాడువాడు. ఇప్పుడు నా వైపు చూడండి, కాపాడువాడు దాని కింద ఇక్కడ ఉంటుంది, కాపాడువాడు మళ్ళీ దాని కింద ఇక్కడ ఉంటుంది, కాపాడువాడు. అలా ఒక్కసారి కిందకి రండి, 7వ వచనం, కాపాడును, కాపాడును, లాస్ట్ లైన్ కాపాడును, కాపాడువాడు, 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 కాపాడును, కాపాడును, కాపాడును. ఎవరిని? ఆయన వైపు చూచే వారందరినీ.
కాపాడేవాడు కాపాడతాడు ఖచ్చితంగా. హల్లెలూయా. ఈరోజు నీ కన్నులు నా కన్నులు ఎవరి వైపు చూస్తున్నాయి? ఈ సకల జగత్తును సృష్టించిన యెహోవా వైపే మన కన్నులు ఎత్తితే ఆయన కాపాడేవాడు కాపాడతాడు ఖచ్చితంగా. ఆమేన్. చూడండి, మూడు త్రిత్వానికి సాదృశ్యం అండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో కాపాడువాడు కాపాడువాడు కాపాడువాడు. కాపాడును కాపాడును కాపాడును. ఎవరిని అంటే మనల్ని కాపాడును. ఆమేన్. ఎలా కాపాడతాడు అంటే కునుకక నిద్రపోక కాపాడతాడు. అంత మాత్రమే కాదు, నీ కుడి ప్రక్కను ఆయన నీకు నీడగా ఉంటాడు. పగల ఎండ దెబ్బ నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ నీకు తగలదు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను. వండర్ఫుల్ అండి. కొట్టను ఒక్కసారి చెప్పట్లో. ఇది చదువుకున్నప్పుడల్లా గుండె ఎంతో ధైర్యం. హల్లెలూయా. ఏ అపాయము రాకుండా మనల్ని కాపాడతాడు ఆయన. మరి చెప్పండి ఈ మాట, పగలు ఎండ దెబ్బైనా రాత్రి వెన్నెల దెబ్బైనా మన ప్రక్కన గుడి ప్రక్కన మనకైనా నీడగా, మన పాదాలు తొట్టిల్లా. ఆహ్, వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. అంటూ కింద అంటాడు, ఇది మొదలుకొని ఎప్పటి వరకు నీ రాక పోకల యందు యెహోవా నిన్ను. ఏది మొదలుకొని? ఈ క్షణం, ఈ గడియ మొదలుకొని ఎల్లప్పుడూ మన దేవుడైన యెహోవా మనల్ని కాపాడుతాడు. హల్లెలూయా. మనల్ని కాపాడుతాడు. నిజంగా మనం ఆయన నమ్ముకున్నాం, మనల్ని ఆయన కాపాడుతాడు. ఏమంటే జాగ్రత్త గమనించండి, ఇప్పుడు ఈ దేవుణ్ణి వైపు చూచే వారికి కాపాడతాడు అనేది మాత్రం ముందు ఒకటి నిర్ధారణ అయిపోయింది. ఇప్పుడు ఈ మాటలన్నీ మీరు విన్న తర్వాత, ఈ దేవుని వైపు చూసేవారికి కాపాడటమే కాదు, ఈ దేవుని వైపు చూసేవారికి ఏమేం చేస్తాడో కొన్ని విశేషాలు ఈరోజు మీతో నేను ఇంకా మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. ఖచ్చితంగా నాకు ఇంకొక 20 నిమిషాలు ఉంది, అందులో 15 నిమిషాలు వాక్యం చెప్పి 5 నిమిషాలు పంపించేస్తాను మిమ్మల్ని అందరూ. ఇప్పుడు దీనిలో కొద్దిగా ఇంకా ఆయన ఎలాగా ఆయన కాపాడటమైనా ఇంకేమైనా చేస్తాడు ఆయన వైపు చూసే వాళ్ళకి, చెప్తాను. ఒక్కసారి మనం చూద్దాం. చూడండి, దినవృత్తాంతంలో రెండవ గ్రంథం 14వ అధ్యాయానికి వెళదాం. ఈ 14వ అధ్యాయంలో ఆ దేవుణ్ణి నమ్ముకున్నాడండి, ఆ దేవుణ్ణి నమ్ముకున్నాడు. 7వ వచనంలో ఈయన పేరు ఆసా. ఈయన ఏమంటాడు చూడండి, మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించితిమి. ఎవరిని ఆశ్రయించాడు ఈయన? దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించాము, ఆయన నమ్ముకున్నాము, ఆయన వైపు మనం చూచాం. ఆశ్రయించినందున ఆయన ఏం చేశాడు? మన చుట్టూ నెమ్మది కలగజేశాడు. ఏం చేశాడండి? చుట్టూ నెమ్మది, చాలా నెమ్మదిగా ఉన్నాడు, ప్రశాంతంగా ఉన్నాడు. దేవుడైన యెహోవాను ఆశ్రయిస్తే ఆయన వైపు చూస్తే ఆయన ఏం చేస్తాడంట? చుట్టూ, మీ చుట్టూ, మీరు ఎక్కడున్నా సరే మీ చుట్టూ ఆయన ఏం కలగజేస్తాడు? కొంతమందికి ఇంట్లో ఉన్నా నెమ్మది ఉండదు, ఎక్కడికి వెళ్ళినా నెమ్మది ఉండదు. అయితే దేవుణ్ణి ఆశ్రయించి దేవుని వైపు అలా చూచే వారికి ఎక్కడున్నా నెమ్మది అండి, చుట్టూ నెమ్మది కలగజేస్తాడు. హల్లెలూయా. చుట్టూ నెమ్మది, చుట్టూ నెమ్మది. ఒక్కొక్కసారి ఆ నెమ్మదిని డిస్టర్బ్ చేయడానికి వస్తూ ఉంటారు ఒక్కొక్కరు. ఈయన నెమ్మదిని డిస్టర్బ్ చేయడానికి జీవితంలో ప్రవేశించాడు ఒక వ్యక్తి. కాస్త చూడండి 8వ వచనం. ఆ కాలమున, ఏది, ఏ కాలమున? ఆయన నెమ్మదిగా ఉన్న కాలాన. ఏ కాలం? ఏ కాలం? ఆయన నెమ్మదిగా ఉన్న కాలం. ఆ నెమ్మదిగా ఉన్న కాలాన ఏం జరిగిందంట? డాళ్ళు ఇట్లు పట్టుకొని 300,000 మంది యూదావారు కేడుములు ధరించి విల్లు వేయు 280,000 మంది బెన్యామీయులతో కూడిన సైన్యం ఆయనకున్నారు. ఏంటి ఆ పరిస్థితి? నెమ్మదిగా ఉన్నాడు. 300,000 మంది యూదావారు ఉన్నారు, 280,000 మంది బెన్యామీనులు ఉన్నారు, వీళ్ళు ఆయనకి సైన్యం. హ్యాపీగా ఉన్నాడు, నో ప్రాబ్లం అని హ్యాపీగా ఉన్నాడు. 580,000 మంది ఉన్నారు ఆయనకి, హ్యాపీ హ్యాపీ తన లైఫ్. ఆ టైంలో తను డిస్టర్బ్ చేయడానికి వచ్చాడండి 9వ వచనం. ఆఫ్రికా నుండి వచ్చాడు ఒకడు, కూషియుడు అని, ఆఫ్రికా ఆవిడ అనమాట. ఆఫ్రికా నుండి జెరహు అని ఒకడు వచ్చాడండి. వాడు వచ్చి ఎంతమంది వచ్చాడు చెప్పన? 1,000 సైన్యంతో వచ్చాడు. 1,000 × 1,000 10,00,000 మంది వేసుకొని వచ్చాడండి. ఎంతమందిని? దాదాపు డబుల్ ప్రమోషన్ అనమాట. అంటే ఈయనకి ఎంత కెపాసిటీ ఉందో ఈయన కెపాసిటీకి దాదాపు డబుల్ కెపాసిటీతో వచ్చాడు ఆయన మీదకి. సమస్యకి మన కెపాసిటీ కన్నా తక్కువ అయితే ఎడం చేతి తీసిరేస్తాం అతలకి. మన కెపాసిటీకి 200 సమస్య మన మీదకి వస్తే 2 చేతులు కలిపినా మన వల్ల ఏం చేయాలో దిక్కుతో వస్తుంది, పరిస్థితి పిచ్చెక్కిపోద్ది. ఇంకా చూడండి ఆయనకి అక్కడే కాదు, 1,000 సైన్యంతో అంటే 10 లాక్స్ సైన్యంతో రావడమే కాదు, 300 రథాలు వేసుకొని వచ్చేసాడండి మీదకి. 300 రథాలు అంటే ఒక్కొక్క రథం మీద కూర్చున్నోడు 100 మందికి కనీసం
జవాబు చెప్పగలుగుతాడు. అలాగే ఒక్కొక్క రథం 100 మందికి చెప్తే 300 రథాలు ఎంతమందికి, 300,000 మందికి కనీసం సమాధానం చెప్తారు. ఇంత పెద్ద సైన్యంతో వచ్చాడండి బాబు, ఇప్పుడు ఇంత సైన్యంతో ఎంత భయంకరంగా ఆయన మీద డబల్, ఇంకంతే డబల్ మీద ఎక్కువ అనాలి ఇప్పుడు ఇది రథాలు కూడా లెక్కేసుకుంటే. వచ్చేసి ఈకేనికి పంపించాడు తాకీదరే రారా చూసుకుందాం, దేవుణ్ణి నమ్ముకున్నాను అన్నాక దేవుడు ఉన్నాడు నా నాని వైపే చూస్తా అన్నావు కదరా రారా చూద్దాం నీ తడాక తేల్చేయడం వచ్చేసాను రా. ఈరోజు నిన్ను పట్టుకొని నట్ట చేస్తాను రెట్ట చేస్తాను, ఎంతమంది ఉన్నారు తెలుసా నాకు, ఇంతమంది అయిపోయారా నువ్వు. ప్రగల్భాలు పలుకుతుంటే ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి అండి. ఎప్పుడైనా మీకు అనిపించిందా ఇలాంటి పరిస్థితి, తట్టుకోలేని పరిస్థితి, మనకు మించిపోయిన సమస్య, మనకు మించిపోయిన పరిస్థితులు, మనకు మించిపోయిన బాధలు, మన మీదకి విత్తనాల మీదకి వచ్చేసినప్పుడు మనకై మనం ఎదుర్కోలేని పరిస్థితులు అవి. మన వల్ల కాదు, ఏం చేయాలో అర్థం కాదు, ఏడవాలనిపిస్తుంది ఒక్కసారి పెద్దగా, మన వల్ల కాదు అది, ఏం చేయాలో తెలియదు, ఏడిస్తే కూడా లోకమైపోతాం మనం. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అండి. అలా అర్థం కాని పరిస్థితుల్లో ఈయన ప్రెస్టేజ్, ఏడిస్తే ప్రెస్టేజ్, వాళ్ళని వీళ్ళని సహాయం కొడితే ఇంకా ప్రెస్టేజ్ పోద్ది. బలానా టైంలో నేను కాదురా నేను ఆదుకుంది, ఆ టైంలో నేను ఆదుకోకపోతే పోయేవాడు నువ్వు అంటారుగా, అంటారు లేదా అంటారు. ఎవరిని నమ్ముకోవాలి, ఎవరిని ఆధారం చేసుకోవాలి అర్థం కాదు. ప్రెస్టేజ్ కాపాడుకోవాలి. ఆ పరిస్థితులు ఈయన ఏం చేశారు తెలుసా, 11వ వచనం, ఆశా తన దేవుడైన యెహోవాకు మొర్రపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవ్వరూ లేరయ్యా, మా దేవా యెహోవా మాకు సహాయము చేయుము, నిన్నే నమ్ముకున్నామయ్యా, నీ నామమును బట్టే ఈ సైన్యము ఎదురుగుచు బయలుదేరి ఉన్నామయ్యా, యెహోవా నీవే మా దేవుడవయ్యా, నువ్వే మాకు దిక్కయ్యా, నరమాత్రులు నీపై జయముందని యకమయ్యా అని ప్రార్థన చేశాడండి. ఇప్పుడు చూడండి ఎవరో చూచాడు ఈయన, ఈ పక్క రాజు ఆ పక్క రాజు ఆ పక్క రాజు చూస్తూ ఉంటారు ఆ టైంలో జనం రాజులు. అరే ఈ టైంలో నువ్వు వచ్చి నాకు హెల్ప్ చేయరా, నేను నీకు రేపొద్దు నీకు కష్టం వస్తే నేను హెల్ప్ చేస్తా, నీ సైన్యం కూడా నాతో కలుపు, అరే నీ సైన్యం కూడా నాతో కలుపు, మనందరం కలిపి మన సైన్యంతో ఫైట్ చేద్దాం అని కదా ప్రతి దేశస్థులు రాజులు కోరుకునేది. ఎవరి సహాయం చూడలేదండి, ఎవరి వైపు చూడలేదండి, ఎవరు వచ్చి తమకు తోడుండి తనకు సహాయం చేసి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో తను ఆదుకోవాలని కోరుకోలేదండి. తను చూచింది సహాయము దేవుని దగ్గర ఉండే, హల్లెలూయా, సహాయము దేవుని దగ్గర ఉండే. నువ్వే దిక్కయ్యా, నువ్వు తప్ప నాకెవరు లేరయ్యా, నిన్నే నమ్ముకున్నానయ్యా, నువ్వే నాకు సహాయము చేయ్యా, ఆయన దిక్కు చూచాడండి. హల్లెలూయా, వండర్ఫుల్ అండి. ఈ దిక్కు చూడలేదు, ఈస్ట్ కాదు వెస్ట్ కాదు నార్త్ కాదు సౌత్ కాదు, అప్ సైడ్ చూశాడండి, పైనున్న దేవుని వైపు చూచాడండి. ఈరోజు ఏ విషయం మనకి పైనుండి మనకు సహాయం కలుగుతుంది, నీ వలననే మాకు సహాయం కలుగుతుంది, నీ దిక్కే మేము చూస్తున్నామయ్యా, నీ సహాయం కొరకే మేము ఎదురు చూస్తున్నాం. హల్లెలూయా, నరమాత్రులు నీపై జయముంద నీపై అయ్యా, నిన్నే మొరపెడుతున్నానయ్యా. ఆ దేవుని పాదాల దగ్గర మోకాళ్ళేసి దేవుని దిక్కు చూచాడండి. దేవుడు ఏం చేశాడో చూడండి, ఏం చేశాడో చూడండి. ఆ మాట మనం పరిశీలిస్తే 11వ వచనం, యెహోవా కూషీయులను ఆశా ఎదుటను యూదావారి ఎదుటను నిలువనీయక, ఏం చేశాడు ఏం చేశాడు, నిలువనీయక వారిని మొత్తినందున వారు పారిపోయారు. ఏమయ్యారు వాళ్ళు, ఏమయ్యారు వాళ్ళు, ఎందుకు పారిపోయారు, దేవుడు వాళ్ళని మొత్తాడు. ఎవరిని, నీ తడాకా చూస్తాం, నీ ఇంత చెవులకు వస్తాం, నీ ముక్కుకు వస్తాం, నిన్ను అలా చేస్తాం ఇలా చేస్తాం, అయిపోయేవారు ఆశాక అని ఆయన నెమ్మదిని డిస్టర్బ్ చేయడానికి వచ్చిన ఆ వ్యక్తి మీద దేవుడు అలా చేయబెట్టి, దేవుడు అలా చేయబెట్టి, హల్లెలూయా, నీ మనశ్శాంతిని నీ నెమ్మదిని నీ ఆనందాన్ని నీ సంతోషాన్ని భంగం కలిగించే పరిస్థితుల్లో నువ్వు చూడాల్సింది ఇటువైపు కాదు అటువైపు కాదు అటువైపు కాదు ఇటువైపు కాదు, సహాయం ఎవరి దగ్గర నుండి వస్తుందయ్యా, నీ వలననే మాకు సహాయం కలుగుతుందయ్యా, నీ వైపే మేము చూస్తున్నామయ్యా, మా దిక్కు నీవేనయ్యా, ఈ పరిస్థితుల్లో నువ్వు తప్ప మమ్మల్ని ఎవరు ఆదుకోలేరయ్యా అని ఆయన వైపు మనం చూద్దాం. ప్రైజ్ ద లార్డ్. ఆయన వైపు చూస్తే దేవుడు దిగొచ్చాడు. చూడండి అక్కడ మన కింద పరిస్థితిని 13వ వచనం మనం చూస్తే, 13వ వచనం 3వ లైను, యెహోవా భయము చేతను ఆయన సైన్యపు భయము చేతను పారిపోయారు. అబ్బబ్బబ్బబ్బా, దేవుడు ఏం చేశాడంట, ఆయన సైన్యంతో కూడా దిగొచ్చేశాడు. అంటే ఇప్పుడు ఈయన కోసం ఫైట్ చేయడానికి ఎవరి సైన్యం వచ్చింది, లెక్క ప్రకారం మనుషులంతా కోరుకునేది రాజులంతా కోరుకునేది అరెరెరెరెర నీ సైన్యంతో వచ్చి మాకు సహాయం చేయని రాజును కోరుకుంటారు.
లేకపోతే అరే నీ సైన్యంతో వచ్చి మాకు సహాయం చేయని ఈ రాజును కోరుకుంటారు. కానీ ఈయన ఏ రాజును కోరుకున్నాడు? రాజులకు రాజునైన ఆ గొప్ప దేవుని సహాయం కోరుకున్నాడు. ఆ దేవుడు తన సైన్యంతో దిగొచ్చాడు యుద్ధం చేయటానికి. ఆమేన్. ఆయన సైన్యంతో దిగొచ్చాడండి యుద్ధం చేయటానికి. ఇప్పుడు ఆ సైన్యంతో దిగొస్తే, దేవుడు సైన్యంతో దిగొస్తే నిలబడే మొనగాడు ఎవడైనా ఉంటాడా? ఎవడన్నా తట్టుకోగలడా? దేవుడితో పెట్టుకోగలడా? పారిపోవటమే పారిపోవటమే కాదే. ఒక్కసారి మనం ఆలోచిస్తే ఈరోజు మీ నెమ్మది కోల్పోయే పరిస్థితులు ఉన్నాయా? దేవుని నమ్ముకుంటే నెమ్మదిస్తాడు, ఆయన వైపు చూస్తే నెమ్మదిస్తాడు. అట్ ద సేమ్ టైం మన నెమ్మదిని డిస్టర్బ్ చేసే పరిస్థితులు ఏ వచ్చినా సరే అప్పుడు కూడా మనం ఏం చేయాలి? నెమ్మదిగా ఉన్నానయ్యా, కానీ ఏంటయ్యా జీవితం అయిపోయింది అని వాళ్ళని వీళ్ళని సహాయం కోరుకోవద్దు. ఆ నెమ్మదిని డిస్టర్బ్ చేసే సమయంలో కూడా ఎవరైపు చూడండి, అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆయన తన సైన్యంతో దిగొస్తాడు మన పక్షాన యుద్ధం చేయటానికి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు ఆయన నెమ్మది డిస్టర్బ్ అయిందా? అవ్వలా. ఆయన నెమ్మది నెమ్మదిగానే ఉంది. ఇంకా ఎన్నాళ్ళ నెమ్మదిగా ఉన్నాడు? ఒక్కసారి 15వ అధ్యాయం లాస్ట్ వచనం చూడండి. ఆసా ఏలుబడి అందు 35వ సంవత్సరం వరకు యుద్ధములు జరగల. అంటే 35 సంవత్సరాలు నెమ్మదిగానే ఉన్నాడు. నేను అనుకున్నా ఆసా ఏలుబడిలోకి వచ్చిన ఆ రోజు మొదలుకొని, ఏమండి ఆసా ఏలుబడిలోకి వచ్చింది ఆ రోజు మొదలుకొని 35 సంవత్సరాల వరకు ఏంటి నెమ్మదే. అంటే నేను అనుకున్నా ఇక ఆ తర్వాత ముసలితనం, అంటే తన లైఫ్ టైం అంతా నెమ్మదిగానే బతికాడు. చాలామంది అనుకుంటారు దేవుని వైపు చూడాల్సిన టైం ముసలితనమని. అంతా అయిపోయిన తర్వాత ముసలి టైంలో ఇంకెందుకు? నేను అనేది జీవితం అంతా నెమ్మదిగా ఉండాలంటే ఆ 35 సంవత్సరాలు ఏది? యవ్వన వయసు నుండి వృద్ధాప్యానికి మధ్య ఉన్న 35 సంవత్సరాలు. మళ్ళీ చెప్పండి, ఏ వయసు? యవ్వన వయసు నుండి వృద్ధాప్యానికి మధ్య ఎన్ని, ఎంత వయసు? 30. ఆ 35 సంవత్సరాలు నెమ్మదిగా ఉండాలని ఉందా? ఉండాలని ఉంటే ఆ 35 సంవత్సరాలు ఏ క్షణమైన ఎవరో చూడాలి. 34వ కీర్తన ఇందాక బాబు చదివించాడు, 7వ వచనం అనుకుంటా, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగను, వారి ముఖములు ఎన్నడును సిగ్గుపడే ప్రస్తావన రానివ్వడండి. ఆయన తట్టు చూచేవారు సిగ్గుపడే పరిస్థితి లేదో నెమ్మది. ఎప్పుడు నెమ్మది? మొదట ఏమనుకున్నాం, ఆయన వైపు చూచే వారిని దేవుడు కాపాడుతాడు, కునుకక నిద్రపోక వారిని దేవుడు కాపాడుతాడు. రెండవది, ఆయన వైపు చూచే వారికి నెమ్మది కలుగు చేస్తాడు. చెప్పండి చెప్పండి, ఏం చేస్తాడు? ఒకటేమో కాపాడుతాడు, రెండేమో నెమ్మది కలుగు చేస్తాడు. ఈ రెండు మా జీవితంలో జరిగించున్నాయా? రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి ప్రార్థన చేద్దామా? ఒకటేమో కాపాడటానికి, రెండోది నెమ్మది కలుగ చేయటానికి. ఈ రెండు నాకు కావాలయ్యా అని అడగండి ప్రభు సన్నిధిలో. ఒక చెయ్యి కాపాడే దేవుని వైపు నన్ను కాపాడాయా అని, రెండవ చెయ్యి నెమ్మదినిచ్చే దేవుని వైపు నాకు నెమ్మదినివ్వండి అయ్యా అని, రెండు చేతులు పైకెత్తి దిక్కు నీవేనయ్యా నన్ను కాపాడయ్యా నాకు నెమ్మదిని ప్రసాదించండి అయ్యా అని ప్రార్థన చేద్దాం. చేతులు పైకెత్తి నాకు నెమ్మదినివ్వండి అయ్యా, నన్ను కాపాడండి అయ్యా, జీవితంలో నెమ్మది కోల్పోతున్నానయ్యా అనేక సార్లు అయ్యా, భయంకరమైన పరిస్థితులు నన్ను కృంగతీస్తున్నాయ్యా అయ్యా, నా జీవితాన్ని ప్రభువా, ఈ జీవిత యాత్రలో ప్రభువా నా జీవితంలో నెమ్మది చాలాసార్లు నేను కోల్పోతున్నానయ్యా, అయ్యా నాకు నెమ్మదిని అనుగ్రహించండి అయ్యా, నాకు నెమ్మదిని అనుగ్రహించండి. అడగండి జీవిత యాత్రలో మనం ఈ జీవితమైన యాత్రలో ఉన్నాం, చాలాసార్లు నెమ్మది కోల్పోయే, అది ఆర్థిక ఇబ్బందుల వల్ల కానివ్వండి, కుటుంబ సమస్యల వల్ల కానివ్వండి, అనారోగ్యం వల్ల కానివ్వండి, రకరకాలుగా నెమ్మది కోల్పోతున్న ప్రియ దేవుని బిడ్డలారా, నెమ్మదిని దయచేసే దేవుడు ఉన్నాడు. ఆయన వైపు చూచే వారికి ఆయన నెమ్మది కలుగజేస్తాడు, లైఫ్ టైం నెమ్మది కలుగజేస్తాడు. నెమ్మది కలుగ చేయమని అడగండి. ఒక్కొక్క చెయ్యి ఎత్తి కాపాడండి ప్రభువా, మమ్మల్ని కాపాడండి ప్రభువా అని అడగండి. మనల్ని కాపాడే దేవుడు ఆయన. అయ్యా నువ్వు కాపాడండి అయ్యా పరిస్థితులు, ఎప్పటికప్పుడు భయంకరమైన పరిస్థితులు నన్ను కాపాడండి అయ్యా. రెండవ చెయ్యి నాకు నెమ్మదిని కలుగజేయండి అయ్యా. మొదటి చెయ్యి నువ్వు కాపాడేవాడివి నన్ను కాపాడండి అయ్యా. రెండవ చెయ్యి నాకు నెమ్మదిని ప్రసాదించండి అయ్యా. నా నెమ్మదిని పోగొట్టే భయంకరమైన పరిస్థితులు నన్ను కృంగదీస్తున్నాయి అయ్యా, నాకు నెమ్మదిని కలుగజేయండి అయ్యా. రెండు చేతులు ఎత్తి ఈ రెండు ప్రార్థనలు చేస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీకు ఎల్ల
ఎల్లప్పుడు నీ వైపే చూస్తాను యేసయ్యా. అది చిన్ని శ్రమైనా పెద్ద శ్రమైనా నా కన్నులు నీ వైపే చూస్తాయ్యా. నాకు సహాయము నీ వలనే కలుగుతుందయ్యా, నాకు సహాయము నీ వలనే కలుగుతుందయ్యా. నీ వైపే నేను కన్నులెత్తి చూస్తున్నానయ్యా, నీ వైపే కన్నులెత్తి చూస్తున్నానయ్యా. నాకు సహాయము నీ దగ్గర నుండే వస్తుందయ్యా, నాకు సహాయము నీ దగ్గర నుండే వస్తుంది. సహాయము చేయండి అయ్యా, సహాయము చేయండి అయ్యా, సహాయము చేయండి అయ్యా. చేతులెత్తి ప్రార్థిస్తున్న ప్రియ దేవుని పిల్లలారా, ఈ రెండు మీ జీవితంలో ప్రభు అనుగ్రహించునుగాక. ఆయన మిమ్మల్ని మీ పిల్లలను కుటుంబాలను కాపాడునుగాక. ఆయన మీకు మీ కుటుంబాలకు నెమ్మదిని ప్రసాదించునుగాక, నెమ్మదిని కలగజేయునుగాక. మీ నెమ్మదిని డిస్టర్బ్ చేస్తున్న పరిస్థితులన్నిటినీ ఆయన తొలగించునుగాక, నెమ్మదిని మీకు కలుగ చేయునుగాక. మీ కుటుంబాల్లో నెమ్మది కలుగ చేయునుగాక. చప్పట్లు కొడుతున్న మీ అందరి జీవితాల్లో నా యేసయ్య ఈ రెండు అనుగ్రహించునుగాక. స్తుతులు 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 స్తుతులు. నీవు నాకుండగా నీవే నాండగా, నీవు నాకుండగా నీవే నాండగా. ఆయన మీకు అండగా ఉన్నాడు. దేనికి కలవరపడాల్సిన అవసరం లేదు. ఆయన నిన్ను నీ కుటుంబాన్ని కాపాడతాడు. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినార్ స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10:00 నుండి 1:00 వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8:00 నుండి 10:00 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసెఫ్ గారు మార్తం గారి స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10:00 నుండి 1:00 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9:00 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయుల గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్తా మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9:00 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్లు ప్రతి నెల మొదటి వారంలో సోమవారం కృష్ణలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9:00 వరకు. మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్,
మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగింది. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాము. ఎందరికీ నా వందనాలు.